ఏసులో దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యెషయా గ్రంథము 33:2. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మాయందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణ దుర్గముగాను ఉండుము. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఈ లోకములో దేవునిని దేవుని కొరకు, దేవుని కృప కొరకు, దేవుని మాట కొరకు, దేవుని ఆజ్ఞ కొరకు కనిపెట్టుకోకుండా, నీవు ఇంక ఎవ్వరి కొరకు కనిపెట్టుకున్నా కూడా ఖచ్చితముగా నీవు మోసపోతావు. మనుషులు నీ మీద కరుణను ఉంచరు. దేవుడు చెప్తున్నటువంటి మాట, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటారో, వారందరి మీద కరుణను కుమ్మరించే దేవుడు యేసుక్రీస్తు వారు. అలాగే ఉదయకాలమున నీకు బాహువుగా, చాలామంది ఉదయాన్నే ప్రారంభిస్తారు. ఈరోజు చక్కగా మంచి కార్యాలు చేయాలి, మంచి పనులు చేయాలి, అనేక కార్యాలు చేయాలని ఆశ కలిగి నువ్వు లేస్తావు, కానీ వాటన్నిటి మీద నీళ్లు జల్లి అవేవి జరగవు అని నిన్ను అప్సెట్ చేసి నిరుత్సాహపరిచేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. నీకు చేయించి లేవనెత్తే వాళ్ళు ఉండరు. కానీ యేసయ్య ఎటువంటి వారు అని అంటే, నీకు ఆయన బాహువునిచ్చి, ఆయన చేతినిచ్చి నిన్ను లేవనెత్తి ఆశీర్వదించేటువంటి దేవుడు. అలాగే ఎలా ఉన్నాయంటే, ఈ దినాలు భయంకరమైన ఆపత్కాలములలో మనము నివసిస్తూ ఉన్నాము. ఏ ఆపద ఎప్పుడు ఎలా సంభవిస్తుందో తెలియదు. కాబట్టి ఆపత్కాలమున నిన్ను రక్షించేటువంటి దుర్గముగా, గొప్ప దేవుడుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధముగా ఉండాలని దేవుని యొక్క సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ విధముగా ఉండాలని దేవుని యొక్క బిడ్డలు యెహోవా కొరకు ఎదురు చూసేటువంటి వారుగా ఉండాలి అని లేఖనము సెలవిస్తూ ఉంది. ఉదయకాల సమయంలో వాగ్దానం 5 నిమిషాలు 3 నిమిషాలు చూడడానికి కూడా సమయం లేదు చాలామందికి. వాగ్దానమును చూసి ప్రార్థన చేసుకొని మీ పనులు ప్రారంభించాలి. ఎప్పుడైతే ఆ విధంగా ప్రారంభిస్తారో దేవుడు ధైర్యాన్ని మీకు ఇస్తారు, మంచి వివేచనను మీకు అనుగ్రహిస్తారు, మంచి తెలివిని జ్ఞానమును మీకు అనుగ్రహించి ఈ శత్రువుల బాధ నుండి, నిరుత్సాహపరిచే వల్ల నోటి మాటల నుండి నిన్ను కాపాడి ధైర్యపరిచి ముందుకు తీసుకుని వెళ్లేదాని కొరకే ఇంత ప్రయాసపడి మేము ప్రతిదినము దేవుని వాగ్దానాన్ని మీ కొరకు సిద్ధపాటు చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కనీసము 3 నిమిషాలు చూడడానికి కూడా సమయం లేకపోతే ఇంక ఏ విధముగా మీరు బలవంతులుగా ఉండగలరు? ఏ విధముగా ఆపదలు తప్పించుకోగలరు? ఏ విధముగా మీ మనస్సును ప్రేరేపించుకొని మంచి కార్యాలు చేయగలరో ఒకసారి ఆలోచించుకోండి. దేవుడి ఉదయకాల సమయంలో మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము మీ మీద కరుణ చూపించేటువంటి దేవుడని, మీకు తన చేతినిచ్చి లేవనెత్తుతాను అని, ఆపద ఏది రాకుండా మిమ్మల్ని కాపాడుతానని, రక్షిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. దేవుడి వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి బిడ్డల జీవితములలో అయ్యా ప్రభా, బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఈ సమయంలో ఉన్నారో ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుచు ఉన్నాము నాయన. మీరే కరుణను అయ్యా వారి మీద సమృద్ధిగా కుమ్మరించమని అడుగుచు ఉన్నాము ప్రభా. మీ కృప లేకపోతే ఏమి చేయలేరు నాయన. మీ బాహువును తోడుగా ఉంచండి అయ్యా. అయ్యా మీ బలమైనటువంటి బాహువును బిడ్డలకు తోడుగా ఉంచి నాయన, ఎవరైతే వ్యతిరేకముగా బిడ్డలకు పనిచేస్తున్నారో వారందరితో మీరే యుద్ధము చేయండి, మీ బిడ్డలను మీరే లేవనెత్తమని అడుగుచు ఉన్నామయ్యా. ఏ ఆపద ఉందో నాయన ప్రభా మీకు తెలుసు కనుక మీరే రక్షించమని, కాపాడమని, సంరక్షించమని నాయన. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డ మీద నజరేయుడైన బలమైన నామములో ఈ దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్.